భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలి అనే అంశంపై ఒంగోలు ప్రెస్ క్లబ్ లో గ్రౌండ్ టేబుల్ సమావేశంను బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిసన గండ్ల శ్రీనివాసుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతనేని సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో విద్య ఉద్యోగాల అవకాశం అందించేందుకు భారత పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల రిజర్వేషన్లు 10% కల్పించారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టం 2019 నుండి అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% విద్య ఉద్యోగాల్లో అమలు పరచవలసి ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈడబ్ల్యూఎస్ 10% కేంద్రం చేసిన చట్టం ప్రకారం యథావిధిగా అమలు చేస్తానని మాటిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల ఓట్లతో 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన తర్వాత రిజర్వేషన్స్ను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు రామిశెట్టి హరిబాబు, వినోద్ భగత్, కూకట్ల నాగేశ్వరరావు, దామోదర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈయొక్క 10% రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి దృష్టికి, ఆ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి, ఆ రోజు గవర్నర్లో ఉన్నటువంటి కులాల్లో ఏ ఒక్క కులం కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో చేస్తున్నటువంటి ఉద్యమం కాదు. న్యాయంగా, చట్టంగా, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయబడి పేదవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. వీళ్ళు అగ్ర కులాలే కానీ ఇందులో మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, రైతు కూలీలు, రోజువారి కూలీలు, ముఠా పని చేసుకునేటువంటి వాళ్ళు, రిక్షా కార్మికులు. ఆ సందర్భంలో తను పాదయాత్ర చేస్తూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క రిజర్వేషన్ని నేను అమలు చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది పాదయాత్రలో. ఆ టైంలో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు వీళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4 ఎంపీలు కూడా దానికి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు, అసెంబ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో వీరు మాట్లాడడం జరిగింది, వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది, అనుకూలంగా ఓటు వేయడం. ఏదైతే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇంటికి 250 మీటర్ల దూరంలో ఇది ప్రారంభమైంది, మరి నిద్రపోతున్నారా ఈ యొక్క రాష్ట్ర మంత్రి? వాళ్ళ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఒక ఆరోగ్య సమస్యని వెంటనే స్పందించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్పాలి? కుక్కలు చించిన ఇస్తర పాలనలాగా ఉంది. ఏ ఒక్క నిర్ణయం కూడా కరెక్ట్గా లేదు. అన్ని రకాల వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఒక మూల లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లేదు. వీళ్ళకి ఎంతసేపు 2 కుటుంబాల మధ్య గొడవ, ఇదర్ తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్ పార్టీ, వీళ్ళు ప్రజా సంక్షేమం కోసము లేకపోతే ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేయట్లేదు, కానీ వాళ్ళ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం